వేములవాడలో సద్దుల బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రంలో 7 రోజుల్లోనే జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 22 లక్షల రూపాయలతో మూలవాగుతో పాటు అన్ని ప్రధాన కూడలలో లైటింగ్ తో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు. నేడు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అధికారులతో కలిసి చైర్పర్సన్ రామతీర్థ మాధవి పరిశీలించారు. ఎల్లుండి వేములవాడ పట్టణంలో శనివారం రోజు జరగబోయే సద్దుల బతుకమ్మ పండుగను 2 లక్షల రూపాయలతోటి లైటింగ్ మరియు రోడ్లు, మా వీధులలో బతుకమ్మలాడే చోట్ల లైటింగ్ కావచ్చు మరియు తాగే వాటర్ కావచ్చు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. మరియు ఇక్కడ ఎల్లుండి జరగబోయే పండుగకు మా చైర్పర్సన్ కావచ్చు, మరి మా అధికారులు కావచ్చు, మా పాలకవర్గం అందరం కలిసి ఈరోజు ఏర్పాట్లు చూడడం జరిగింది. ఈ ఏర్పాట్లను పరిశీలించి రానున్న రోజుల్లో ఇంకా మేము ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు ప్రజలు సహకరించాలి, మంచిగా పండుగ జరుపుకోవాలని అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన తెలంగాణ ఆడబిడ్డలకి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఈరోజు మరి బతుకమ్మ పండుగని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మన గౌరవ సీఎం గారు మరి రాష్ట్ర బతుకమ్మ పండుగ గుర్తించి ఈరోజు మహిళల ఆత్మ గౌరవానికి కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ బతుకమ్మ పండుగ పూటన ప్రతి ఒక్క మహిళ మొహంలో చిహ్నము చిందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీర కూడా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మన వేములవాడ పట్టణంలో మరి ఒక ప్రత్యేకత ఉంది. మరి వేములవాడ అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో మరి 9 రోజులు జరుపుకుంటే మన వేములవాడ పట్టణంలో మరి 7 రోజులకి సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సద్దుల బతుకమ్మకు మా మున్సిపల్ పరంగా ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారం మా మున్సిపల్ పాలకవర్గం అంతా కలిసి కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. మరి దాదాపు మా మున్సిపల్ నుండి కూడా 22 లక్షలను కేటాయించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ తెప్ప ప్రాంతంలో ఇక్కడ ఉండే లైటింగ్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, స్టేజ్ కావచ్చు, ఇతరితర ఏర్పాట్ల కోసం, అదేవిధంగా మరి పట్టణంతో పాటు విలీన గ్రామాలు ఎక్కడైతే జంక్షన్లలో బతుకమ్మ ఆడుతారో మరి అక్కడ కూడా లైటింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కూడలలో వివిధ ఏర్పాట్లు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకంగా మరి 7 రోజుల బతుకమ్మకు మరి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పట్టణాల నుంచి మన ప్రాంతానికి వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా దాంతోపాటు మన ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ పట్టణంలో మరి మూలవాగులో ఉన్నటువంటి ఈసారి ఒక బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో లేని విధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఇక్కడ మూలవాగు పైన బతుకమ్మ తెప్ప ప్రాంతంలో చెక్ డ్యామ్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడ పట్టణం పుట్టినప్పుడు కూడా మరి మూలవాగులో బతుకమ్మను వేయవలసిన ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి మరి ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల ప్రతి ఒక్క నీటి బొట్టు అందులో ఉండడం వల్ల మరి ప్రవాహం నిత్య ప్రవాహంలో ఉంటుంది. కాబట్టి ఇదివరకే మన నిత్య జలాశయంలో గుడిచేల నీళ్లు ఉంటున్నాయి. అదేవిధంగా దాంతోపాటు మరి ఇక్కడ కూడా నిత్య ప్రవాహాలు ఉన్నాయని చెప్పేసి ఒక చెక్ డ్యామ్ నిర్మించుకోవడం, మరి అందులో భాగంగా మన ఆ చెక్ డ్యామ్ కూడా రానున్న రోజుల్లో ఇక్కడ మనం బతుకమ్మ వేస్తాం కాబట్టి అది కూడా ఒక సుందరీకరణ తీర్చిదిద్దబోతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. కనుక ఈ సందర్భంగా మరి ప్రజానికి అందరి పక్షాన కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏ రకంగా చూసుకున్నా మన వేములవాడ పట్టణకు ఒక ప్రత్యేకతనే ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా చాలా చక్కగా చాలా అందంగా బతుకమ్మలు పేర్చుకొని మరి ఆ గౌరవ ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్క మహిళ పైన ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన మహిళలందరూ కూడా ముందస్తుగా సద్దుల బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ కూడా మూలవాగు కొంచెం ప్రవహిస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా జాగ్రత్తతోటి బతుకమ్మలు ఆడుకొని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా పాలకవర్గం ఆధ్వర్యంలో మరి ఏర్పాటు పరిశీలించాను కాబట్టి మా గౌరవ పాలకవర్గానికి, గౌరవ కౌన్సిలర్స్కి, మా మహిళా మనులకి, పట్టణ అధ్యక్షులకి, వివిధ పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరు కూడా మా మీడియా సోదరులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొకసారి కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.